సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది. రంగురంగుల పతంగులు, నోరూరుంచే స్వీట్లు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సంబురాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వేడుకలు జరుగుతున్నాయి. 20 దేశాల నుంచి 50 కైట్ ఫ్లయర్స్ ఈ సంబురాల్లో పాల్గొంటున్నారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయశ్రీ అందిస్తారు. ఉదయశ్రీ చెప్పండి. అందరికీ నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగాల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే మరి ఇయాల మీ మల్లీశ్వరి ఎక్కడున్నదంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న ఇక్కడ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ పతంగుల పండుగ అవుతుంది కదా. మరి ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ పతంగుల పండుగ అవుతున్నది. ఇగో ఈ పతంగులన్నీ నా మీదకే వచ్చి పడుతున్నాయి. సో ఈ పతంగుల సంగతి నేను చెప్తా గానీ అంతకంటే ముందుగా మీ అందరికి ఒక గొప్ప ముచ్చట చెప్పాలల్లా. అయ్యో ఈ పతంగులేని మొత్తం నన్ను ఇట్లా కట్టిపడేసినాయి అన్నా. జరి పతంగి జరపవా. ఇగో మొత్తం నా మీదనే పడుతున్నది. ఈ పతంగి స్పెషాలిటీ ఏంటంటే ఇది శైతాన్ పతంగి ఉన్నట్టున్నది. శైతాన్ పతంగి కాదు, ఇది గుడ్లబల్లి పతంగి. సరే ఇప్పుడు ఆ పతంగుల గురించి నేను మీ అందరికి నేను తర్వాత వర్ణిస్తా గానీ ఇప్పుడు మీ అందరికి ఒక ముచ్చట చెప్తాను అలా. నేను మనము సంక్రాంతి పండుగ వచ్చిందంటే మనకు స్పెషల్ ఏముంటుంది? మంచిగా ఇంట్లో మురుకులు చేసుకుంటాము, శకినప్పాలు చేసుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. ఇక ఆడవాళ్ళు అయితే మంచిగా ఇంటి ముందల మంచిగా ముగ్గులు వేస్తుంటారు, కలర్ కలర్ రంగులు వేస్తుంటారు, మంచిగా పిండి వంటలు తయారు చేస్తారు, ఇట్లా చేస్తారు. అయితే ఇక చిన్నపిల్లలు ఏం చేస్తారు? మంచిగా ఇంటి ముందట లేదంటే ఇంటి మీద బిల్డింగ్ల మీద మంచిగా పండుగ వచ్చిందంటే పొద్దుగాల మీదకి ఎక్కుతారు. బిల్డింగ్ మీదకి ఎక్కి పతంగులు ఎగరేసుకున్నారంటే ఇంట్లో మమ్మీ డాడీ అమ్మ నాయన ఎవ్వరు పిలిచినా కూడా కిందికి రానే రారు. అట్లనే మంచిగా పతంగులు ఎగరేసుకుంటూ పోతారు. సో అయితే ఇక్కడ సరే ఆ పతంగుల స్టోరీ ఇది కూడా మీ అందరికీ నేను తర్వాత చెప్తాను. కానీ ముందుగాల ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న వల్ల నేను ఇప్పుడు ఇక్కడికి దాదాపు 20 దేశాల నుంచి వాళ్ళ వాళ్ళ కంట్రీల నుంచి వచ్చి ఇక్కడ పతంగులు ఎగరేస్తారు. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఒక్కసారి మనం ఈ పతంగులన్నిటి కనుక చూసుకుంటే ఎన్నెన్ని రకాల పతంగులు కనబడుతున్నాయి వల్ల మనకి ఇక్కడ. అగో యూకే కంట్రీ ఫ్లాగ్ పతంగి కూడా మనకు కనిపిస్తున్నది. అటు అటు సైడ్ ఒకసారి చూసుకుంటే ఛోటా భీమ్ పతంగి, ఇగో ఇప్పుడే ఒకటి ఇక్కడ గుడ్లబల్లి పతంగి. అగో అగో ఆ పతంగి ఎగిరింది. అగో అక్కడేదో రెడ్ కలర్ పతంగి ఉన్నది. అయితే ఈ పతంగుల స్పెషాలిటీ ఏంది అని అంటే మనకిప్పుడు మనం ఇంటి ముంగట్ల చిన్న చిన్న దారాలు పట్టుకొని మాంజాలు పేంచలేసుడు ఉంటాయి కదా, ఇక్కడ అట్లాంటివన్నీ ఏముండవు. జస్ట్ ఇట్లా పేంచేస్తారు, మాంజా తీసుకుంటారు, పోతారు అంతే. ఇగో ఇక్కడ ఒక పతంగి ఓనర్ ఉన్నాడు. ఈ ఓనర్ అన్నతోనే మాట్లాడదాం అప్ప నుంచి. ఇగో ఈ ఓనర్ అన్న కాస్ట్యూమ్ కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. అసలు ఏంది కథ అని అడుగుదాం. అయ్యో అడగకముందు కన్న పోతుండే కదా. సరే ఓకే ఇంకొక అన్నను అడుగుదాం మనము. ఈ పతంగి స్పెషాలిటీ ఏందో ఇగో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి రోల. ఈ పతంగి చూడు ఎంత మంచిగా రౌండ్ రౌండ్గా ఉన్నదో. ఇప్పుడు దాని ఓనర్ ఈయననేనా భయ్యా? ఏ పతంగ్ కిస్కా హే ఉన్కా హే ఓ భయ్యకు బులావునా? అక్కడున్నాడు. సరే ఇప్పుడు ఆయనను పిలిచి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనమే అన్న దగ్గర పోతే అయిపోతుంది కదా. సరే ఇక్కడ నుంచి అన్న దగ్గర పోయే వరకు మీ అందరికీ ఇంకొక ముచ్చట కూడా చెప్తాను నేను. ఇక్కడనే పక్కకి స్వీట్ల పండుగ కూడా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము మంచిగా స్వీట్ల పండుగ జరుగుతుంది. అయ్యో పెంచి అయిపోయినట్టున్నది, ఉరుకుతున్నాడు. సరే ఈ స్వీట్ల పండుగ గురించి పక్కకు పెట్టుకుని మళ్ళీ ఈ అన్న ఏటన్నా వారిపోగలరా? ఎక్స్క్యూజ్ మీ, హాయ్, వి ఆర్ గోయింగ్ లైవ్. Say hi to our Tee News viewers. Oh, yes. Okay. Hi. So I think it's a nice costume. What is this? This one. Your hat is really very cool. Yeah. This hat, it comes from a kind of coconut tree. Okay. From Brazil.
This is real coconut you made it with? They came from the tree like this. Okay. I don't have to sew and I don't do anything. Okay, but your costume is really very attractive. Okay, this flag is yours? This flag, kite is yours? Mine, yeah. Okay, what is kite speciality? This is a Russian doll. Russian? Doll. It's a traditional doll from Russia. Okay. And I have some more kites. Okay. We was waiting for the wind. Okay. Okay. Now the situation is getting better, and I'm sure that we make it with a beautiful, beautiful performance. Okay. Very good. So then why are you not flying a cat from there? I'm one more time observing you. You're running there and here. Why? Because we are trying to we was waiting for the wind, and now we have to move the anchors. This way we don't get in trouble in the sky, you know, with the other kite flyers. Okay. That's what we do all the time. We try to help each other to make a good performance. Oh, that's how we move from there to here. And okay, that's really interesting. Catch you later again, okay? Yeah, thank you. Okay, please enjoy your kites. Thank you. So, chusindra kada nalla. Okay, bye. వీళ్ళ కైట్స్ స్పెషాలిటీ ఏంది అని అంటే ఆయన అప్పటి నుంచి ఎక్కడికి ఎందుకు ఉరుకుతున్నాడు అంటే ఒకరిద్దరు పిలుస్తున్నారంట ఆయనని, అందుకే ఉరుకుతున్నారు. సరే, మీ అందరికి నేను స్వీట్ల గురించి చెప్తా అని చెప్పిన కదా, ఆ ముచ్చట చెప్పలే. అయితే ఇక్కడ పతంగుల పండుగ జరుగుతున్నది, పక్కనే స్వీట్ల పండుగ కూడా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం అంటే 3 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వీట్ల పండుగ జరుగుతున్నది. అయితే ఆ స్వీట్ల పండుగ యొక్క స్పెషాలిటీ ఏందయ్యా అని అంటే ప్రతి రాష్ట్రాలకి వెళ్ళి ఏ ఆ రాష్ట్రం స్పెషాలిటీ స్వీట్ ఏదైతే ఉంటుందో ఆ స్వీట్లను అక్కడ ప్రదర్శిస్తారు. అంటే దాదాపు 1000కి పైగా రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు ప్రదర్శించిన స్వీట్లు అన్ని కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. సో రకరకాలైన స్వీట్లు మనం అక్కడికి పోయి టేస్ట్ చేయొచ్చు. నేను లాస్ట్ టైం వచ్చిన ఏమంటారు సోమాలియా దేశం వాళ్ళ స్వీట్ అంట, బా నాకైతే ఎంత కమ్మగా కొట్టిందో ఆ స్వీట్, నిజంగా చాలా బాగుంది. అంటే నేనేమంటున్నానంటే నొల్ల, అప్పుడప్పుడు ఇట్లాంటి స్వీట్లు కూడా మనం చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే సోమాలియాకు యుగాండాకు మనం బోమ్ కదా నొల్ల, ఎందుకంటే మనకు అక్కడ చుట్టాలు లేరు, బావబామ్మరుదులు లేరు. అయితే అలా దేశం వాళ్ళు ఏం తింటారు, స్వీట్లను ఎట్లా వాళ్ళు ఎట్లా టేస్ట్ ఉంటుంది వాళ్ళ స్వీట్లు అనేటివి అన్నీ తెలుసుకోవాలి, మనం కూడా తినాలి. సో మీరు కూడా ఏం చేయండి అంటే ఈ పతంగుల పండుగ ఇంకా 3 రోజులు జరుగుతుంది, ఇక్కడికి రండి. మంచిగా పెద్ద జాగున్నది, పురుసత్తుగా మంచిగా పతంగులు ఎగిరేసుకోండి. పెయింట్ చేసుకుంటారా పతంగులు ఎగిరేసుకుంటారా ఎగిరేసుకోండి. సెల్ఫీలు దిగుతారా ఎన్నంట అని సెల్ఫీలు దిగుకోండి, ఫేస్బుక్లలో పెట్టుకోండి, నష్టం ఏం లేదు. మంచిగా 3 రోజులు పండగ అవుతుంది, ఈడ పతంగులు ఎగిరేసుకోరి, అటువైపు స్వీట్లు తినోరి. మళ్ళీ ఆ స్వీట్లు బోరు కొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పతంగులు ఎగిరేసుకోరి. వేరే వేరే దేశాలలోకించి కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. అయితే ఇంతకుముందుకు నేను ఇక్కడికి వచ్చుడొచ్చుడుతోనే నాకు యూకే వాళ్ళు ఇద్దరు పరిచయం అయిన రోజుల కాకపోతే వాళ్ళు ఎటు పోయినరో ఏమో, మళ్ళీ పత్తకు లేరు ఏమో. సరే, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. కానీ ఇగో ఇక్కడ కొంతమంది పతంగి ఎగిరేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనం ఒక మలక అట్లా అరుచుకున్నట్టు చేద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గైడ్ చేయడానికి చాలామంది వాలంటీర్స్ కూడా మనతో ఉన్నారు. అగో చూసుకోవచ్చు, అంటే వాలంటీర్స్ అంటే మనల్ని మంచిగా గైడ్ చేస్తారు, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. ధూప అయితే మంచిగా నీళ్ళు కూడా పెట్టిర్రు. సో ఇక్కడ ఇగో ఈ గేట్ అంతా పెట్టిరు ఇంత మంచిగా. ఇగో వీళ్ళేదో పతంగి ఇప్పిస్తున్నారు ఇక్కడ, ఇదేం పతంగో ఏందో మరి. హాయ్ హాయ్, ఇండియా పతంగేనా ఇది? మన దేశం పతంగేనా అంటాను వల్ల ఇక మనం మంచిగా మాట్లాడవచ్చు. అమ్మ ఇండియా పతంగి, సరే చూద్దాం అన్న ఒక్కసారి ఈ పతంగి. జర మెల్లగానే గావరా కాకురి చూడండి రల్లా, పతంగి ఎంత మంచిగా ఎగురుతుందో. ఏ వావ్, అసలు చూస్తుంటేనే నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మనము కష్టపడి దారాలు మాంజాలు ఇవన్నీ పెట్టుకొని మనం పతంగులు ఎగిరేసుకుంటాము, కానీ ఇవట్లు ఏం కాకుండా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ పతంగులను చూస్తుంటే. నిజంగా నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పతంగులన్నీ చూస్తుంటే. ఈ అయ్యా పతంగి ఎక్కడ ఎగిరేసిర్రు పతంగి, ఎగిరిపోయిందా? అగో చూసిర్రా పతంగ అంట మంచిగా ఎగిరేసిర్రంట, మంచిగా ఉన్నది నిజంగా. అన్నా తమ్ముడు ఆగిట్రా, ఇదేం పతంగో, ఈ పతంగి స్పెషల్ ఏంటిదో కూడా అడుగుదాం మనం. హాయ్, ఏం పేరు తమ్ముడు నీది? నా పేరు శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమారా, ఎక్కడ నుంచి వచ్చినావు తమ్ముడు? తెలంగాణ సికింద్రాబాద్. సికింద్రాబాద్, వెరీ గుడ్. ఏం పతంగ ఇది? ఇది రెయిన్బో పతంగ. రెయిన్బో పతంగ, రెయిన్బో కలర్స్, రెయిన్బో లో ఉన్న కలర్స్ అని కైట్ లో ఉన్నాయి. ఈ కైట్ స్పెషాలిటీ లాంగ్ టెయిల్, ఓకే, రెయిన్బో కలర్స్. నువ్వే తయారు చేసినావు తమ్ముడు ఈ పతంగిని? అంటే మా కైట్ క్లబ్ నుంచి తయారు చేసాను. ఓకే, నువ్వు ఎగరేస్తున్నావు, వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు ఏమంటలేరా మరి? సరే జర తీసుకురావా, ఆయనతో మాట్లాడాలి.
చూసిన కదా వల్ల ఇగో ఇదంట రెయిన్బో పతంగ అంట. రెయిన్బోలో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో ఇగో ఈ పతంగిలో కూడా అన్ని కలర్స్ ఉంటాయంట. అది ఈ పతంగి స్పెషాలిటీ. అయితే ఇక్కడ మనం ఒక్కసారి కనుక చూసుకుంటాను వల్ల ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ పతంగులు ఎగరేస్తుంటే నాకు అన్ని పెద్ద మాంజాలు. ఇప్పుడు మనం పతంగి ఎగరేస్తాం కదా, ఆ మాంజాలు ఎట్లుంటాయి, సన్నగా ఉంటాయి, ఎగరేస్తుంటే మొత్తం ఇట్లా కోసుకోబోతుంటాయి. సీసం మాంజాలు ఉంటాయి కొన్ని కొన్ని, అవి కూడా ఎగరేస్తుంటే మొత్తం చేతంతా కోసుకోబోతుంది. కానీ ఇక్కడ అట్లాంటి బాధ ఏం లేదు తెలుసా, మనకి మంచిగా పతంగులు ఎగరేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సరే ఇక ఈ ముచ్చట్లన్నీ ఇక్కడ నుంచి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం, మనం తర్వాత మంచిగా మాట్లాడుకుందాం. కానీ సో వీలు చూసుకొని రాన్రి, మంచిగా 3 రోజులు అవుతుంది పతంగుల పండుగ, అక్కడ స్వీట్లు తినండి, ఇక్కడ మంచిగా పతంగులు ఎగిరేయండి. ఇది అన్నట్టు ఇక మళ్ళీ వస్తే అప్పుడు ఇంకెన్ని ముచ్చట్లతో కలుస్తా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.